పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని సిఎస్ఆర్ కమ్యూనిటీ సెంటర్ లో ఈరోజు హార్టికల్చర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మల్లెపల్లి, లక్ష్మీపూర్, మల్కాపూర్, ఎల్కలపల్లి గ్రామంలోని రైతులకు ఏ విధంగా వ్యవసాయంలో ఎదగాలని పెద్దపల్లి జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ జ్యోతి మాట్లాడుతూ, గుజరాత్ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడు సబ్సిడీ ఇస్తున్నారు, మన దగ్గర ఎప్పటి నుంచో ఈ పథకం ఉంది, రైతులు సరైన సమయంలో వినియోగించుకుంటే ఈ వ్యవసాయ రంగం అనేది పెద్ద వ్యాపారంగా మారుతుంది, గత కొంత కాలంలో పాలు నిర్వహించినప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్లను, ఫీల్డ్లను వదలకనే వ్యవసాయ రంగంలోకి వచ్చారని అన్నారు. రామగుండం హార్టికల్చర్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మాట్లాడుతూ, మన దగ్గర చాలా వరకు ప్రభుత్వం అందించి అన్ని రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి, రైతులు వినియోగించుకొని ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ ఆఫీసర్ యుగేందర్ మాట్లాడుతూ, మా ఎన్టీపీసీ చుట్టుపక్కల గ్రామంలోని రైతులు ఎదగడానికి మా వంతు ఎలాంటి సమయంను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్, జనగమ రైతు రుద్రభట్ల శ్రావణ్ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ సిఎస్ఆర్ ఏజీఎం రఫీ, ఇస్లాం ఆఫీసర్ కేతరిన్ మరియు తదితరులు పాల్గొన్నారు. టాలీవుడ్ అనేది స్కీమ్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు జాబ్ వదిలేసి వచ్చి టాలీవుడ్ పెట్టుకున్నది మా దగ్గర ఛాన్స్. ఎందుకు వచ్చినప్పుడంటే అక్కడ వర్క్ లోడ్ ఆ ప్రెషర్ కన్నా ఇది మనం సొంతగా మనకు ఒక బాస్ అనేది ఉంటారు అండ్ మనం కాన్సన్ట్రేషన్తో చేస్తే మనం దానికంటే ఎక్కువ ఇదిగా ఉంటామన్న దీంతో మన దగ్గర ఫార్మర్స్ వచ్చి ఇది చేయడం జరిగింది.